రైతులకు ఇబ్బందులు కలగకుండా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అధికారులకు సూచించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం మెదురుగట్టులో శ్రీరామ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. వరిధాన్యం బస్తాను తూకం వేసి కొనుగోలును లాంఛనంగా ప్రారంభించారు. ధాన్యం తేమ శాతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేపట్టాలని, గన్ని బ్యాగుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు యాసంగి ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. వరి పంట దాదాపు కోతకు వచ్చిందని, కోసిన వెంటనే తేమ శాతాన్ని సరిచూసుకుని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని తెలిపారు. ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందన్నారు. చూడరా.